రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు సంస్కృత అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన భాషా చైతన్య సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు భాష దాని మూలాలను సంస్కృత భాషతో ఉన్న అనుబంధానికి సంబంధించి 13 జిల్లాల్లోని తెలుగు సంస్కృత కవుల అభిప్రాయాలను సేకరించడమే ఈ భాషా చైతన్య సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదస్సును నిర్వహించామన్నారు. దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని మూలాలు, సంస్కృత భాషకి దానికి ఉండేటువంటి అనుబంధం, వీటిని గురించి ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి యూనివర్సిటీలో కూడా ఈ సదస్సులు పెట్టి ఆ జిల్లాలో ఉండేటువంటి తెలుగు సంస్కృత కవులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ అభ్యంతరాలు ఏమిటి, దానివల్ల నష్టం ఏమిటి అనేటువంటి ఒక వివరణ తీసుకోవడానికి ఈ సదస్సులు పెట్టడం జరిగింది. పేద వర్గాలు అందరూ ఎట్లాగే 80% మంది డబ్బున్న వాళ్ళు, అలాగే లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా చదివించుకుంటా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం. మిగిలిన 20% మంది ఈ తెలుగు మీడియాను ఉద్ధరించలేరు కదా, అందువల్ల వాళ్ళకి మరి ఇంగ్లీష్ మీడియా తీసుకొచ్చి ప్రభుత్వమే వాళ్ళని చదివించేటువంటి కార్యక్రమం తీసుకుంది. దానిలో గొప్ప సదుద్దేశం ఆంధ్రప్రదేశ్ని ఒక విద్యా కేంద్రంగా, మేధావుల కేంద్రంగా తీర్చిదిద్దాలనే తపన మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఆయన నాడు నేడు క్రింద స్కూల్స్, కాలేజీలు, ఇంకా వ్యవస్థనే ఒక ప్రక్షాళన మొదలు పెట్టారు ఆయన.